నా పేరు జురు రాజు యాదవ్, సెకండ్ వార్డు నర్సంపేట మున్సిపాలిటీ. మా విలేజ్ అనేసరికి సర్పంచ్ కూడా మా పరిస్థితి, మా రోడ్లు, మా వ్యవస్థ ఇట్లా ఉన్నది ఏంది అన్నానంటే, చేద్దామన్నా చూద్దామన్నా చేద్దామన్నా ఇదే చెప్పుకుంటూ పోయేవాళ్ళు. మాకు 2019లో పెద్ది సురేష్ రెడ్డి గారు మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం విలీన గ్రామ అంటే దగ్గరలో ఉన్న గ్రామాలను, 1 కిలోమీటర్ దగ్గరలో ఉన్న గ్రామాలను విలీనం చేసి గవర్నమెంట్ ప్రకారం విలీనం చేసినందుకు ఈరోజు నేను కౌన్సిలర్గా, మొట్టమొదటిసారి కౌన్సిలర్గా గెలిచాను. టీఆర్ఎస్ పార్టీ నుండి, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మొట్టమొదటిసారి కౌన్సిలర్గా గెలిచాను. మేము గెలిచిన 3-4 సంవత్సరాలు అవుతున్నది. 2 సంవత్సరాలు మా అదృష్టమో ప్రజల మా దురదృష్టమో ప్రజల దురదృష్టమో 2 సంవత్సరాలు కరోనా పీరియడే మాకు మహమ్మారి కలిగి డెవలప్మెంట్ చేయలేక కొంత ఇబ్బంది పడ్డాం. తర్వాత మా ఎమ్మెల్యే పెద్ది సురేష్ రెడ్డి గారు మాకు కరోనా వచ్చినా కూడా ఇప్పటి వరకు మా వార్డుకు, అంటే మా 24 వార్డులో నాకు 2వ వార్డు, మా వార్డుకి ఇప్పటి వరకు 26 లక్షల అభివృద్ధి చేశాము. సీసీ డ్రైన్స్, సీసీ రోడ్లు, కరెంటు స్తంభాలు చేసినాం. నర్సంపేట నుంచి మాకు అంతకుముందు రూరల్ కరెంట్ ఉండేది. రూరల్ కరెంట్ అంటే అక్కడెక్కడో మాకు ఆకులు తండ, ఇటుకాల పిల్ల అవతల చెట్టు పడిపోతే కూడా మాకు 2-3 గంటలు కరెంటు పోయే పరిస్థితి ఉంటుంది. మాకు టౌన్ చూస్తే 1/2 కిలోమీటర్ దూరం టౌన్లో కలిసిన మా మున్సిపాలిటీలో మేము కలిసాం, మా వార్డు కలిసింది. దానికోసమని మళ్ళీ మేము కౌన్సిల్లో మాకు మున్సిపాలిటీ కరెంటే కావాలి, నర్సంపేట కరెంటే కావాలి, సిటీ కరెంటే కావాలి అని ఎమ్మెల్యే గారితో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు మాకు ఈ 2వ వార్డుకు సంబంధించి ఖచ్చితంగా మున్సిపాలిటీ కరెంటే ఇవ్వాలని కమిషనర్ గారికి, ఏఈడీలకు, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్లకు ఆదేశాలు ఇవ్వగా మాకు 4.5 లక్షలతోటి సెపరేట్ ట్రాన్స్ఫార్మర్ వేసి నర్సంపేట కలెక్షన్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మాకు అన్నగారి, మా ఎమ్మెల్యే గారి దయ వల్ల సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్, మాకు పోచమ్మ టెంపుల్ ఇక్కడ ఉండేది, దానికి కొన్ని ఏళ్ళ సమస్య. ఊరు పుట్టినప్పటి నుంచి మహిళలు, ఎంతోమంది మహిళలు తిట్టేవాళ్ళు గత సర్పంచులను, జడ్పీటీసీలను, ఎంపీటీసీలను. నన్ను కూడా 2 సంవత్సరాలు కరోనా టర్మ్లో కౌన్సిలర్ చేస్తాడు అనుకుంటే కూడా కౌన్సిలర్ చేస్తాడని కూడా తిట్టిల్లు. అది కూడా మేము భరించి మా దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి, అన్నకి ఇది సమస్య, మేజర్ సమస్య, దీనికి తక్షణం మాకు సీసీ రోడ్డు కావాలి అని కొట్లాడితే, రీసెంట్లీ 6 నెలల కింద ఈరోజు పూచమ్మ గుడికి సీసీ రోడ్డు చుట్టూ, బోనాలు ఎత్తుకొని తిరగడానికి చుట్టూ సీసీ రోడ్డు పూయగలిగిన. అలాగే బుడ్రైకాడ కానీ మాకు దసరా పండుగ ఉండేది, అప్పుడు బురదమయంగానే ఉండేది, దాన్ని సీసీ రోడ్డు చేసుకున్నాం, హనుమాన్ టెంపుల్ చేసుకున్నాం. అందరికీ అటు కొసవాడకు నీళ్ళు బాగా ఫ్లో ఉండేది. ఈ వాన నీళ్ళన్నీ కిందికే పోతాయి కనుక ఆ కింద సీసీ డ్రైన్స్, 3-4 డ్రైన్స్ కట్టినాం. మాకు పద్మశాలి సంఘం, ఎన్జిఓస్ కాలనీ, అక్కడ కూడా సోషల్ వెల్ఫేర్ దగ్గర కూడా సీసీ డ్రైన్లు కట్టినాం, సీసీ రోడ్డు వేసినాం. ఇలా మేము 26 లక్షల అభివృద్ధి పనులు చేసినాం. కరెంటు పోల్స్ కాకుండానే అందరికీ మిషన్ బగిరద నీళ్లు తాపేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మా ఎమ్మెల్యే గారు తీసుకొని ప్రతి ఇంటికి ఈరోజు మిషన్ బగిరద నల్ల కనెక్షన్ ఇచ్చినాం. ఇప్పటివరకు అయితే అందరికీ మిషన్ బగిరద నీళ్లు తాగుతున్నారు, వస్తున్నాయి. కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చాక మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులని మొట్టమొదటిసారి పెద్దపీట వేశారు. 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు, బిల్లు లేకుండా. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చాక రైతు బంధు, రైతు బీమా, ఇవి 2 గొప్ప కార్యక్రమాలు. అలాగే షాదీ ముబారకు, కళ్యాణ లక్ష్మి అనేది గొప్ప పథకం. వారికి కేసీఆర్ కిట్టు, అందులో అన్ని రకాల బాబుకు సరిపోయే అన్ని రకాల వసతులు, గర్భిణీ స్త్రీలకు 2 నెలల నుంచి స్టార్ట్ అయితే బాబుకు 9 నెలలు వచ్చేదాకా, పుట్టిన బాబుకు 9 నెలలు, పాపకు 9 నెలలు వచ్చేంత వరకు ఆరోగ్యకరమైన ఫుడ్డు, గుడ్లు కానీ, పాలు కానీ, ఫ్రూట్స్, అవన్నీ సంబంధించిన ఆహారం కూడా అందించడంలో ఎంత పేదవారి మీద ఎంత దృష్టి సారించిన గౌరవ ముఖ్యమంత్రి వారులకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నేను ఇంతకుముందు జర్నలిస్ట్గా పనిచేసేవాడిని, జర్నలిస్ట్గా చేసి
ఫోర్ ఇయర్స్ చేశాను. అంతకుముందు మామూలుగా వ్యవసాయం చేసేవాడిని, వ్యవసాయం చేసుకునే వాళ్ళం. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. పెద్ద కుటుంబమే మాది. మా నాన్నగారు వ్యవసాయం చేసేది. డిగ్రీ వరకు చదువుకున్నాం. ఆ తర్వాత వ్యవసాయం నిమిత్తం మా నాన్నతో పనిచేసేది. తర్వాత జర్నలిజం చేసినాం. తర్వాత ఆటో డ్రైవింగ్ కూడా చేసినాం. మొన్న మా వార్డు నుంచి మొదటిసారిగా మాకు విలీన గ్రామం అయినాక మున్సిపాలిటీలో కలిసి కౌన్సిలర్ అవకాశాలు వస్తే మా వార్డు నుంచి సర్వే చేయించారు ఎమ్మెల్యే గారు. అందులో ముగ్గురు నలుగురికి సర్వే చేయించితే సర్వేలో నేను కూడా ముందు ఉంటానని అన్నగారికి చెప్పుకోవడం జరిగింది. సర్వేలో ఎవరు చెప్పినా కూడా జనాలలో ఉన్న వ్యక్తే కావాలని సర్వే చేయించారు. అందులో జనాలు మా పేరు సూచించడం జరిగింది. అందుకు మా ఎమ్మెల్యే గారు మాకు యువకుడు, చదువుకున్న వ్యక్తి, జర్నలిజం చేసిండు, వాటిని అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో నాకు రాజకీయ గురువర్యులు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా నేను రాజకీయాల్లోకి వచ్చాను. అంతకుముందు జర్నలిస్టుకు ముందు 3 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కేసీఆర్ గారు మొట్టమొదటిసారి గెలిచినప్పుడు పనిచేసినాము. తర్వాత మొన్న రీసెంట్గా మాకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గారు టికెట్ ఇవ్వడం వల్ల జనాల ఆశీర్వాదంతో గెలవడం జరిగింది. మా వార్డులో, నా వార్డులోనే మాదనపేట చెరువు కట్ట ఉంది. ఎమ్మెల్యే గారు ఓడిపోయి ఉండి కూడా మాదనపేట ఆయకట్ట ప్రాంత రైతులందరినీ దృష్టిలో పెట్టుకొని కట్ట డెవలప్మెంట్ చేయాలి, 7 కోట్ల 60 లక్షల నిధులను తీసుకొస్తే టెండర్ పాలనగా మాధవరెడ్డి వేశారు. కాంట్రాక్టర్గా టెండర్ వేసి ఆ పనులు చేయకుండా 2 కోట్ల చిల్లర పనులు చేసి 5 కోట్లు లాక్ చేసింది. దాన్ని మినిట్ ట్యాంక్ మెంట్ చేయాలని ఎమ్మెల్యే గారి ఇప్పుడే అంతకుముందు ఓడిపోయిండు. ఎమ్మెల్యే గారు ఓడిపోయి ఉన్నా కూడా జనాలకు అభివృద్ధి చేయాలనే కృషితోటి తీసుకొచ్చిన ఈ నిధులను ఎక్కడ తనకు మంచి పేరు వస్తుందో అని, మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ గెలుస్తాడో అని చెప్పి దాన్ని 5 కోట్లు ల్యాబ్ చేసిండు. వంట వార్పు కార్యక్రమం కూడా చేశాం. అప్పుడు వంట వార్పు కార్యక్రమం కూడా ఎమ్మెల్యే గారు చేశారు. అయినా కూడా ఆయన పట్టించుకోకుండా ల్యాబ్సే చేసిండు, కానీ ఆ పనులు చేయలేదు. ఈరోజు అది దృష్టిలో పెట్టుకున్న జనాలు మళ్ళీ 2014లో ఎమ్మెల్యే గారు 2018 ఎలక్షన్లో జనాలు దృష్టిలో పెట్టుకొని ఆయనను ఓడించారు. ఎమ్మెల్యేగా పెద్ద సురేష్ అన్న గారిని గెలిపించారు. ఈరోజు ఆయన గెలిచిన కాడి నుండి మాకు నర్సంపేట మున్సిపాలిటీలో గొప్ప గొప్ప పనులు చేశారు. సెంటర్ లైటింగు, పార్కుల అభివృద్ధి, మినీ ట్యాంక్ బండ్కు సంబంధించి మళ్ళీ నిధులు తీసుకొచ్చారు. ఇప్పుడు మార్కెట్ విలేజ్ వెజ్ మార్కెట్లో 2.5 కోట్లు పెట్టి వెజ్ మార్కెట్ కట్టించారు. ఇంకోటి కొత్తది కూడా 6 కోట్లు పెట్టి కట్టిస్తున్నారు. గొప్ప వరం ఏంటంటే నర్సంపేటకు వైద్య రంగంలో 250 పడకల హాస్పిటల్ తీసుకొచ్చింది. చివరి దశకు కూడా వచ్చింది. ఇప్పుడు జనాలు చూసినా, మనం పోయి చూసినా ఇప్పుడు అలాగే ఉంది. ఇంకొక 2 నెలల్లో అది ఓపెనింగ్ కూడా ఉంది, 250 పడకల ఆసుపత్రి. అది పేదలకు గొప్ప వరం. అలాగే దానికి తోడు గౌరవ కేసీఆర్ గారి దయ వల్ల మా ఎమ్మెల్యే గారు కృషి చేసి మెడికల్ కాలేజీ తీసుకొచ్చింది నర్సంపేటకు. జిల్లాలో నర్సంపేటకు మెడికల్ కాలేజీ తీసుకొచ్చింది. ఆ గొప్ప విషయం ఏంటంటే అన్నగారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ ఈరోజు ఎంతోమంది విద్యావంతులు మెడికల్ సాధన, మెడికల్ సీట్ కోసం చాలామంది కృషి చేస్తూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు మన దగ్గర డాక్టర్లు కావడానికి తీసుకొచ్చిన ఈ కాలేజీ ఎంతోమందికి ఉపయోగపడుతుంది. అది మన నర్సంపేట నియోజకవర్గానికి గర్వకారణం. ఈ విషయంలో అందరం ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిందే. ఇంతకుముందు గతంలో మా నాన్నగారికి డయాలసిస్ ప్రాబ్లం ఉండేది. గాంధీ హాస్పిటల్లో నేను 1 నెల రోజులు 5 రూపాయల భోజనం చేసుకుంటూ మా నాన్నగారిని డయాలసిస్ చేయించిన రోజులు ఉన్నాయి. అది ఈరోజు గొప్ప వరం ఏంటంటే డయాలసిస్ సెంటరు మా నర్సంపేటకు పెద్ద సురేష్ రెడ్డి గారు తీసుకురావడం ఎంతో జనాలకు ఎంతో ఉపయోగకరమని, ఆయనకు ఖచ్చితంగా మేము రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. తను చేసుకున్న పనులు చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, ఇవన్నీ చుట్టుపక్కల మొత్తం వేశారు. మిషన్ భగీరథ, పాకాల నీరు మొన్న కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సుదర్శన్ రెడ్డి గారు పట్టుపట్టి మరీ సాధించిన ఘనత ఉన్నదని, పాకాలకు నీళ్లు తీసుకొచ్చిండు, మదనపేట చెరువులకు నీళ్లు తీసుకొచ్చిండు, గోదావరి జిల్లాలు తీసుకొచ్చి ఇక్కడ చేస్తా అన్నప్పుడు కాంగ్రెస్ పాలకులు గోదావరి నీళ్లు తీసుకొస్తే పాదాలు కడుగుతానన్నారు.